ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఇప్పటి వరకు ఈ 4 సంవత్సరాల కాలంలో నేను ఎన్నో వీడియోలు చేశాను. కొన్ని లక్షల మంది ఆ వీడియోలను చూశారు. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ వీడియో క్రైస్తవ సమాజానికి సంబంధించినంత వరకు చాలా ప్రాధాన్యత కలిగినటువంటి వీడియో. నేనెప్పుడూ నా వీడియోలను చూడండి అని ప్రేక్షకులను అడగను. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే, అవి ప్రజలకు ఉపయోగపడేవైతే మాత్రమే తప్పకుండా సమయాన్ని వెచ్చించి చూడమని చెప్తాను. దయచేసి ఈ వీడియోను తప్పనిసరిగా చూడండి. జార్ఖండ్ రాష్ట్రంలో లతేహార్ జిల్లాలో బ్రదర్ సుబోధర్ అనే వ్యక్తి చనిపోయారు. ఆయన దైవజంటు. చనిపోయినటువంటి ఆ పాస్టర్ గారి మృతదేహాన్ని ఆ గ్రామంలో క్రైస్తవులు సమాధి చేశారు. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి వ్యక్తి చనిపోతే అతని శవాన్ని మా ఊర్లో పాతి పెడితే అది మా గ్రామానికి అరిష్టమని చెప్పి సనాతన ధర్మాన్ని పాటించే హిందుత్వవాదులు సమాధిలో నుండి ఆ శవాన్ని బయటికి త్రవ్వి తీసి తీసుకొని వచ్చి మళ్ళీ ప్రార్థనా మందిరం ఆవరణలో పెట్టి, ఈ ఊర్లో ఈ శవాన్ని మీరు సమాధి చేయడానికి వీల్లేదు అని చెప్పి పెద్ద ఎత్తున గొడవలు చేసి వెళ్ళిపోయారు. నిన్న జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన సంఘటన ఇది. హిందువులకే కాదు, క్రైస్తవులకైనా ముస్లింలకైనా ఏ కష్టం వచ్చినా నేను మాట్లాడతానని చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం గురించి ఎప్పుడు స్పందిస్తారా అని నేను చూస్తూ ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో నిర్మల్ జిల్లాలో చందాపూర్ అనే గ్రామంలో ఒక పాస్టర్ గారు చనిపోయారు. ఆ పాస్టర్ గారిని క్రైస్తవులందరూ కలిసి ఆ గ్రామంలో సమాధి చేశారు. చనిపోయినటువంటి ఆ పాస్టర్మ శవం ఆ గ్రామంలో పాతి పెడితే అది గ్రామానికి అరిష్టమని ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు, స్థానికంగా ఉన్నటువంటి హిందుత్వ వాదులు, బ్రాహ్మణులు అందరూ కలిసి చనిపోయినటువంటి ఆ వ్యక్తి శవాన్ని సమాధిలో నుంచి బయటికి తీసి ఊరు నుంచి బయటికి పంపే వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దాదాపు జిల్లా ఎస్పీ, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీసులందరూ వచ్చినా కూడా ఆ సమాధి తవ్వి శవాన్ని తీసే వరకు వాళ్ళు ఊరుకోలేదు. ఇంకొన్ని రోజుల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో క్రైస్తవుల శవాలు ఉన్నటువంటి సమాధులను తవ్వి ఆ కళేబరాలన్నింటినీ తీసి ఊరవతలు విసిరేసినటువంటి సంఘటనలు మనం చూసాం. బ్రతుకున్నప్పుడు ఎలాగో గౌరవం ఇవ్వట్లేదు మాకు. క్రైస్తవులను అసలు మీరు మనుషులుగానే చూడట్లేదు. సనాతన ధర్మాన్ని పాటిస్తున్నవారు, సనాతన ధర్మాన్ని పాటించాలి అని చెబుతున్నవారు, కనీసం చనిపోయిన తరువాత ప్రాణం పోగొట్టుకున్నటువంటి శవాన్ని సమాధి చేస్తుంటే కూడా గౌరవంగా సమాధి చేసుకునే అవకాశం లేకుండా క్రైస్తవులకు నరకం చూపిస్తున్నారు ఈ సనాతనవాదులు. భారతదేశంలో క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉంది? ఉత్తర భారతదేశంలో ఎన్ని ప్రార్థనా మందిరాలను తగలబెట్టుంటారో లెక్కలు తీస్తే చాహంతాడంత అవుతుంది ఆ లెక్క. ఎంతమంది పాస్టర్లను కత్తులతో పొడిచి చంపారో, ఎంతమంది సేవకులను రాడ్లతో కర్రలతో కొట్టి చంపారో, ఎంతమంది పాస్టర్ల మెడలను నరికారు, ఎంతమంది పాస్టర్లను అక్రమంగా అరెస్ట్ చేసి జైళ్లలోనికి పంపించారు, ఎంతమంది క్రైస్తవ ఆడబిడ్డల్ని మానభంగాలు చేశారు, ఎంతమంది క్రైస్తవ ఆడబిడ్డల్ని నడి రోడ్ల మీద నగ్నంగా ఊరేగించారు, ఎంతమంది క్రైస్తవ ఆడబిడ్డల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు, చీరకుంగులు పట్టుకొని లాగడం, జడలు పట్టుకొని లాగడం, ఒంటి మీద అసభ్యంగా చేతులు వేయడం, ముఖం మీద రంగు నీళ్లు చల్లడం, పేడ నీళ్లు చల్లడం,
నగ్నంగా నడి రోడ్ల మీద నడిపించడం, ఇదంతా సనాతన వాదులకే దక్కింది. ఈ గౌరవం అంతా ఈ దేశంలోనే పుట్టాం, ఈ దేశంలోనే పెరిగాం, ఈ దేశంలోనే బ్రతుకుతున్నాం, ఈ దేశంలోనే చనిపోతాం, ఈ దేశం మూల నివాసులే మేము. ఈరోజు బానిసల్లాగా చూస్తున్నారు మమ్మల్ని ఈ దేశంలో. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకోవడం ఏదో పెద్ద ద్రోహం అయినట్లు, యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న వాడికి ఈ దేశంలో బ్రతికే హక్కు లేనట్లు, యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న వారు దేశ ద్రోహులైనట్లు దాడులు చేస్తున్నారు. ఇవాళ ఎన్నో రాజకీయ పార్టీలు భారతదేశంలో ఉన్నాయి. కొన్ని కోట్ల మంది క్రైస్తవులు ఓట్లేస్తే గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రి ఉన్నారు. ఎంతో మంది ముస్లిం సహోదరులు, దళిత సహోదరులు, గిరిజన సహోదరులు ఓట్లు వేసి గెలిపించారు. కానీ ఈరోజు ఒక జంతువుకున్న విలువ కూడా భారతదేశంలో క్రైస్తవులకు కానీ, ముస్లింలకు కానీ, దళితులకు కానీ, గిరిజనులకు కానీ లేదు అనంటే అది అతిశయం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో ఒక లడ్డు విషయంలో కల్తీ జరిగింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. రాష్ట్రంలో ఉండే హిందువులందరూ బయటకు రావాలి, రోడ్లెక్కాలి, ధర్నా చేయాలి, రాస్తారోకలు చేయాలి, పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు తెలియజేయాలి అని చెప్పి మాట్లాడారు. ఇదేమి క్రైస్తవులకు కానీ ముస్లింలకు కానీ ఇలాంటివి జరిగితే మీరు ఊరుకుంటారా అని చెప్పి దేశంలో ఉండే క్రైస్తవులందరినీ సవాల్ చేశారు. నేను ఆ క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందో చూడవయ్యా పవన్ కళ్యాణ్, ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకునే అవకాశం లేకుండా మత మార్పు నిరోధక బిల్లులు తీసుకుని వచ్చారు. మీ గుడులైతే నడి రోడ్ల మీద ఉండొచ్చు, ఎక్కడ కనపడితే అక్కడ ఒక రాతిని పాతి పసుపు కుంకాలు జల్లి అక్కడ మీరు గుడి కట్టచ్చు. అవసరమైతే ఆ గుడి చుట్టూ తిరిగి వెళుతుంది రింగ్ రోడ్డు కానీ, రింగులు తిరుగుతుంది కానీ ఆ గుడిని టచ్ చేసే దమ్ము కానీ ధైర్యం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఉండవు. కానీ మేము ప్రార్థనా మందిరం కట్టుకుంటే మాత్రం పర్మిషన్ ఉందా అని అడుగుతాడు ప్రతి ఒక్కరు. సొంత స్థలంలో రిజిస్ట్రేషన్ లేనిలో ప్రార్థనా మందిరం కట్టుకుంటే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రార్థనా మందిరాల మీద కూడా బుల్డోజర్లు వస్తాయి, కూలగొడతాయి, కాళ్లకు షూస్ వేసుకుని నోట్లో పాన్ నవ్వుకుంటూ పరిశుద్ధ స్థలం మీదకి ఎక్కి పోలీసులు మాట్లాడుతూ ఉంటారు. ఇది భారతదేశంలో మా క్రైస్తవుల పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభువును వదిలిపెట్టి వెనక్కి రాకపోతే మిమ్మల్ని బ్రతకనేమో అని చెప్పి గర్వాస్తి పేరుతో నరకం చూపిస్తున్నారు. అదే పాస్టర్లకి గుండు కొట్టి గుడిలోనికి లాక్కొని వెళ్ళి బొట్లు పెడుతున్నారు. భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా ఈ దేశానికి అటు అధికారికమైన మతం ఏమీ లేదు. ఈ దేశంలో పుట్టి పెరిగిన ఏ ఒక్కరైనా వారికి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, వారికి నచ్చిన దేవుణ్ణి నమ్ముకోవచ్చు, పఠించుకోవచ్చు అని రాజ్యాంగం చెప్తా ఉంటే, మేము నమ్ముకున్న దేవుని గురించి మేము మాట్లాడుతూ ఉంటే మీకు పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు. ఇదంతా చాలదు అన్నట్లు ఉత్తర భారతదేశంలో ఉండే మత పిచ్చిని ఇప్పుడు దక్షిణ భారతదేశం మొత్తం వ్యాపించడానికి, దక్షిణ భారతదేశంలో సినిమా హీరోగా వెలుగొందినటువంటి పవన్ కళ్యాణ్ రంగంలోకి దించారు. మీకు చెప్పాలి ఒక విషయం, వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవితో పాటుగా అవకాశం దొరికితే దక్షిణాదిలో మరో ఆదిత్యనాథ్ లాగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి లాగా, మరొక మోడీ లాగా మారాలనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే కాషాయ వ్యాఖ్యలు చేస్తున్నాడు. సనాతన ధర్మం జోలికి వస్తే చస్తా, అవసరమైతే చంపుతా అంటున్నాడు. మొన్న మధ్య హరిహర వీరమల్లునో ఏదో సినిమాలో నటిస్తున్నాడు. అతను మంచి నటుడు, బాగా నటిస్తాడు, మీ అందరికీ తెలుసు ఆ విషయం. ఆ సినిమాలో ఒక డైలాగ్ చెప్పమని ఆ సినిమా డైరెక్టర్ని అడిగితే సనాతన ధర్మం జోలికి వస్తే చస్తా లేకపోతే చంపుతా అని మాట్లాడాడు ఆ డైరెక్టర్. అది హరిహర వీరమల్లు అనే సినిమాలో డైలాగ్ అట. అదే డైలాగ్ తిరుపతిలో వారాహి డిక్లరేషన్ చేసి సినిమాలో ఇంకా సినిమా రిలీజ్ కాకముందే ఆ డైలాగ్ తిరుపతిలో చెప్పాడు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మం ఇదేనా మీ సనాతన ధర్మం? సనాతన ధర్మం అంటే మనుధర్మశాస్త్రం. సనాతన ధర్మం అంటే మనుధర్మశాస్త్రం, బ్రాహ్మణ ధర్మశాస్త్రమే. వెనకబడిన కులాలకు చదువుకునే హక్కు ఉండదు, వెనకబడిన కులాలకు ఆస్తులు సంపాదించుకునే హక్కు లేదు. శూద్రులెవరికి కూడా ఒంటి మీద, శూద్రుల స్త్రీలకి ఒంటి మీద బట్టలు ధరించే హక్కు లేదు. దేవదాసీలుగా, జోగినీలుగా మారాలి. ఇది సనాతన ధర్మం. మళ్ళీ సనాతన ధర్మం వస్తే బాల్య వివాహాలను తీసుకొచ్చి, సతీ సహగమనాన్ని తీసుకొని వచ్చి, భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను తగలబెట్టే పద్ధతులను తీసుకొని వచ్చి, నరబలులను తీసుకొని వచ్చి,
వివాహం జరిగినటువంటి వధువును పెళ్లి చేసిన పూజారితో ముందు మూడు రోజులు గడిపే పద్ధతులు తీసుకొని రావాలనుకుంటున్నారేమో పవన్ కళ్యాణ్ గారు. సనాతన ధర్మం ప్రకారంగా బ్రాహ్మణులు మాత్రమే పూజ చేయాలి, సనాతన ధర్మం ప్రకారంగా క్షత్రియులు మాత్రమే రాజ్య పరిపాలన చేయాలి, సనాతన ధర్మం ప్రకారంగా కాపుకులు మాత్రమే వ్యాపారం చేయాలి. మరి పవన్ కళ్యాణ్ కూడా శూద్రుడే, కాపు కులానికి చెందిన వ్యక్తి. చాలా మంది ఎస్సీలు అంటే మాలమాదిగలు అంటారని వాళ్ళు, బీసీలు అంటే వీళ్ళు కొంచెం పర్వాలేదు, అలాగే కాపులు రెడ్లు కమ్మలు వెలములు వీళ్ళు అగ్రకులాలు అనుకుంటారు. అదేం లేదండి, మనుధర్మ శాస్త్రం ప్రకారంగా మాలగూడెం మాదిగూడెం పాయగూడెం లంబాడిగూడెం లాగా కమ్మగూడెం రెడ్డిగూడెం కాపుగూడెం వెలమగూడెం ఉండాలా? మీరు కూడా శూద్రులే, అతి శూద్రులే, బ్రహ్మ పాదాల్లో నుంచి పుట్టిన వాళ్ళే. మరి నీకు ముఖ్యమంత్రి పదవి ప్రధానమంత్రి పదవి ఎలా దొరుకుతాయి అనుకుంటున్నా పవన్ కళ్యాణ్? అసలు రాజకీయం చేయడానికే పనికిరావు, రాజకీయం చేయడానికే నీ కోరిక పనికిరావు, మన కోరిక పనికిరావు. సనాతన ధర్మాన్ని కాపాడడానికి చస్తాడట లేకపోతే చంపుతాడట. ఇప్పుడు మాట్లాడు, నీ పిఠాపురంలో 16 సంవత్సరాల వయసులో ఒక దళిత యువతిని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ భర్త మొత్తం అందించి తీసుకుని వెళ్లి ఊరవతల పాడు చేసి ఆ తల్లిని చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ ఊర్లో పారిశుద్ధ్య కార్మికులు చూసి పట్టుకున్నారే. అప్పుడు దీక్ష చేయలేకపోయేవే నీ నియోజకవర్గంలో ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే నోరు రాలేదా పవన్ కళ్యాణ్? నీకు భారతదేశంలో క్రైస్తవ్యం మీద బుల్డోజర్లు పోతున్నాయి, క్రైస్తవుల మీద నుంచి లారీలు పోతున్నాయి, క్రైస్తవుల మీద నుంచి ట్రాక్టర్లు పోతున్నాయి, ప్రార్థనా మందిరాల మీద పెట్రోల్ బాటిళ్లు పడుతున్నాయి, తగలబెడుతున్నారు, బైబుల్ని తగలబెడుతున్నారు, మణిపూర్ రాష్ట్రాన్ని తగలబెట్టినట్లు జార్ఖండ్ రాష్ట్రంలో క్రైస్తవులను చంపుతున్నారు, ఉత్తరప్రదేశ్ లో మత మార్పు నిరోధక బిల్లును తీసుకొని వచ్చి బైబుల్ కాబట్టి అరెస్ట్ చేయడానికి పంపుతున్నారు, యావజ్జీవ కారాగార శిక్షలు వేస్తున్నారు, 10 లక్షల రూపాయలు జరిమానా చెల్లించాలంటున్నారు. మేము కూడా ఇదే దేశంలో పుట్టాం, ఇదే దేశంలో పెరిగాం, మాకు నచ్చిన దేవుణ్ణి మేము నమ్ముకున్నాం. మీరు గుడికి దూరం చేశారు, బడికి దూరం చేశారు, జ్ఞానానికి దూరం చేశారు, కానీ క్రీస్తు మమ్మల్ని గుండెలు కత్తుకున్నారు. ఇవాళ క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వైద్యాన్ని తీసుకొచ్చారు, విద్యను పరిచయం చేశారు. నేను కూడా క్రైస్తవ మిషనరీ స్కూల్లో చదువుకున్నానన్నావు, నీకు అర్థం కాలేదా పవన్ కళ్యాణ్? నరకం ఎలా ఉంటుందో చూస్తున్నాం ఇవాళ. అంటే మాలలు మాదిగలు ఊరవతల బతకాల్సిన వాళ్ళు ముట్టుకుంటేనే మిమ్మల్ని మైలబడతాం రా మేము. అలాంటిది మీరు యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని చెప్పి పాస్టర్లుగా మారి మాకొచ్చి వాక్యం చెప్పేంత గొప్పోళ్ళు అయ్యారా అన్న అహంకారం కాదు ఇది, బ్రాహ్మణుది అగ్రకుల అహంకారం కాదు. అందుకు కాదు మీరు క్రైస్తవులను కొడుతోంది. క్రైస్తవులు అంటే మీ దృష్టిలో మాలమాదిగలే, కాబట్టి వాళ్ళు అసలు మనుషులే కాదు మీ దృష్టిలో. అందుకే కదా చంద్రబాబు అన్నాడు మాలమాదిగల్లో పుట్టాలని ఎవడనుకుంటాడు అని. అందుకే కదా వైసీపీ రోజా అంది మేమేమి దళితులం కాదులే మమ్మల్ని ముట్టుకోవచ్చు అని. ఒక రకమైన చులకన భావం. గురవతలకు గెంటేశారు కదా, తపస్సు చేస్తే తలలు నరికారు, వేదాలు చదివితే నాలుకలు కోశారు, వేదాలు వింటే చెవుల్లో శేషాలు పోశారు. మీరు దేవుడిగా కొలిచే రాముడే కదా. వెనకబడినటువంటి స్త్రీల ముక్కు చెవులను కోసినటువంటి చరిత్ర మీదే కదా, ఇదే కదా సనాతన ధర్మం. ఇది దీనికోసమే కదా భారతదేశం అంతా మళ్ళీ దీన్ని తీసుకొస్తానని చెప్పి కాలికి బలపం కట్టుకొని తమిళనాడు వెళ్ళాం. సనాతన ధర్మం వైరస్ కంటే ప్రమాదకరమైందని స్టాలిన్ చెప్పిన దాంట్లో తప్పేముందో చెప్పు. భారతదేశాన్ని సనాతన దేశంగా మారుస్తావా? వందరగడ్డ చెయ్యి, నీ స్వార్థం కోసం దేశాన్ని సర్వనాశనం చెయ్యి. ఉత్తరప్రదేశ్ని మతం పేరుతో నాశనం చేసినట్లు దక్షిణ భారతదేశాన్ని నాశనం చేయడానికి నేను నాయకుడిగా కన్వీనర్గా ఎన్నుకున్నారు కదా పవన్ కళ్యాణ్, నీకు సమాధానం చెప్పి తీరుతాం అనుకుంటున్నావేమో. నువ్వు సినిమాల్లో నటించు, అభిమానులు ఉంటారు, రాజకీయాల్లో నటించుకు. క్రైస్తవులు ముస్లింలు వెనకబడిన కులాలకు సంబంధించిన హిందువులు దళితులు గిరిజనులంత పిచ్చోళ్ళు అని అనుకోకు ఎప్పుడూ కూడా. అరే ఒక్క పార్టీ మాట్లాడదా మా గురించి? తెలంగాణలో రేవంత్ రెడ్డి మాట్లాడు, ఆంధ్రాలో చంద్రబాబు మాట్లాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడు, కేంద్రంలో మాట్లాడరు, మరి ఎవరు మాట్లాడతారు? ఏ పార్టీ మాట్లాడరా? మరి మా ఓట్లు ఎందుకురా మీకు? మాకు అసలు బతికే హక్కు కూడా లేదా? గౌరవంగా మేము నమ్ముకున్న దేవుణ్ణి ఆరాధించుకునే హక్కు కూడా లేదా? మా ఆడబిడ్డల మానాలకి విలువ ఉండదు, మా మగబిడ్డల ప్రాణాలకు కూడా విలువ ఉండదా? ఏం బతుకుర్రా మావి ఈ దేశంలో? సనాతన ధర్మం పేరుతో మనుధర్మ శాస్త్రాన్ని మళ్ళీ రాజ్యాంగంగా మార్చి క్రైస్తవులకి ముస్లింలకు ఉండే ఓటు హక్కు రద్దు చేసి క్రైస్తవ ముస్లిం కురాలను చంపడానికి పిలుపునిస్తా ఉంటే పవన్ కళ్యాణ్ నోరు తెరిచి మాట్లాడలేకపోతున్నావేంటయ్యా నువ్వు? ఏం మనిషివయ్యా పవన్ కళ్యాణ్ నువ్వు? కొంచెమైనా మనస్సాక్షి లేదా? కొంచెమైనా జాలి చిత్తశుద్ధి అనేది లేదా? మతం పేరుతో శవాల మీద రాజకీయం చేస్తావా? చిల్లర రాజకీయాలు చేస్తావా? ఇవాళ మాట్లాడు,
గుడిలో ప్రసాదం గురించి, గుడిలో లడ్డు గురించి అంత చించుకున్నావు కదా, ఇవాళ మాట్లాడు. క్రైస్తవులను చంపి సమాధుల్లో పెడితే పెట్టిన శవాలను కూడా సమాధుల్లో ఉంచకుండా బయటికి తీసుకొని వచ్చి విసిరేస్తున్నారు. మాట్లాడవయ్యా పవన్ కళ్యాణ్, మాట్లాడు. శవపరిచర్లో బలమైనటువంటి దైవజనులుగా ఉన్నవారు స్థిరపడిన వాళ్ళేమో నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడట్లా. పెద్ద సంఘాలు, పెద్ద కాపురులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళని ఎవరు ఏమనరు బ్రదర్. ఎందుకంటే మీరు గమనించారా, వాళ్ళ చుట్టూ బౌన్సర్లు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో ఉండే మినిస్టర్స్తో, మంత్రులతో వాళ్ళకి సంబంధాలు ఉంటాయి, రాకపోకలు ఉంటాయి, పిలుపులుంటాయి, బంధుత్వాలు ఉంటాయి. వాళ్ళని ఎవరు ఏమనరు. ఎటు తిరిగి బైబిల్ సంచి భుజాన తగిలించుకొని, కరపత్రాలు పట్టుకొని, యేసుక్రీస్తు ప్రభువు గురించిన రక్షణ సువార్తను నశించిపోతున్న ప్రజల దగ్గరకు మోసుకొని వెళ్ళి సాధారణమైన సేవకుల మీదే వెళ్ళి ప్రతాపం చూపిస్తున్నారు. దేవుని రక్తంగా, దేవుని శరీరంగా మేము తీసుకునే ద్రాక్ష రసంలో మత్తు మందు కలిపి ఆడవాళ్ళను లోపరుచుకుంటున్నాడని మాట్లాడుతున్నాడు ఆ నల్లపంది ప్రవీణ్ గారు. నేను హిందూ అని చెప్పుకోలేడు, ఇప్పటికీ వాడు నేను ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి, బైబిల్ గ్రంథం గురించి నోటుకు వచ్చినట్లుగా మాట్లాడతాడు కరుణాకర్, సుగ్గున, లలిత్ కుమార్ వీళ్ళతో డిస్కషన్ చేయడానికి వెళతారు. ఇంకా నయం మన పాస్టర్లు ఏమనుకుంటున్నారంటే, కరుణాకర్ సుగ్గునతో, లలిత్ కుమార్తో డిస్కషన్ చేసి, డిబేట్ చేసి ఒప్పించేద్దామని అనుకుంటున్నారో, లేకపోతే దేఖో మై రౌడీజం అందాం అనుకుంటున్నారు. కానీ వీళ్ళకి అవకాశం ఇస్తే సైతాన్ కూడా వాక్యంతో డిబేట్లో కూర్చుంటారు. సైతాన్ దగ్గర కూడా వెళ్ళి కూర్చొని వాక్యం చెప్తారు వీళ్ళు. అంటే కరుణాకర్ సుగ్గునకి తెలియదా యేసుక్రీస్తు దేవుడని, లలిత్ కుమార్కి తెలియదా యేసుక్రీస్తు దేవుడని, ఎక్స్ క్రిస్టియన్కి ఎవడికి తెలియదా ప్రవీణ్కి యేసుక్రీస్తు దేవుడని. వీళ్ళందరూ కూడా ఒకప్పుడు క్రైస్తవులే, వీళ్ళందరూ కూడా దళిత కుటుంబాలకు చెందిన వాళ్ళే. ఇప్పుడు శివశక్తి పేరుతోనో, జనశక్తి పేరుతోనో ఏదో ఒకటి పెట్టుకునే క్రైస్తవుని తిట్టుకుంటా, బైబిల్ గ్రంథాన్ని దూషించుకుంటా, హిందువుల దగ్గర డబ్బులు తెచ్చుకొని బతుకుతున్నారు వాళ్ళు. వాళ్ళకి చెప్పడానికి వెళ్తున్నారు వాక్యం. వాక్యం తెలియని వాడికి నువ్వు చెప్తే వాక్యం ఏంటో అర్థమవుతుంది. ఉద్దేశపూర్వకంగా వక్రీకరించే క్రీస్తు విరోధి ఆత్మచేతలు అర్పించబడే వాళ్ళతో డిబేట్ చేయడానికి వెళ్తున్నారు వీళ్ళు. మీ తెలివి అనుకోవాలా, మీ జ్ఞానం అనుకోవాలా, నాకు అర్థం కావట్లేదు. అది ఇవాళ ఇంటి ముందు కుక్కలను పెంచినట్లుగా చెనజీరి స్వామో, పరిపూర్ణానంద స్వామో, బ్రాహ్మణవాదులు వీళ్ళని పెంచుకుంటున్నారు. వీళ్ళ ముందు, వాళ్ళ మతం ముందు వీళ్ళని ముట్టుకోరు వాళ్ళు. కనీసం వీళ్ళకు కూడా తెలుసు ఆ విషయం. కానీ డబ్బు వచ్చింది, ఎంత తిడితే అంత డబ్బు, ఎన్ని క్రైస్తవం మీద ఎంత దాడి చేస్తే అంత డబ్బు వచ్చింది. అది వీళ్ళకి సమగ్రంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. నిన్నగాక మనం చూశాను రేవంత్ రెడ్డి క్రిస్టియన్ లీడర్స్ కలిశారట. మరి ఏ క్రైస్తవ సమస్యల మీద మాట్లాడే లీడర్లు అయ్యారో వాళ్ళకి తెలియదు. ఏ మందిరాలు తగలబెట్టినప్పుడు మాట్లాడారో తెలియదు. ఏ బైబుల్ తగలబెట్టినప్పుడు మాట్లాడారో తెలియదు. సంఘానికి సమస్యలు వచ్చినప్పుడు ఎప్పుడు గొంతెత్తి మాట్లాడారో తెలియదు. ఏ నిరసన తెలియజేశారో తెలియదు. ఏ హక్కుల గురించి మాట్లాడారో తెలియదు. క్రైస్తవుకి ఏ మేలు చేశారో తెలియదు. రేవంత్ రెడ్డిని కలిసి క్రిస్టియన్ లీడర్స్ రేవంత్ రెడ్డిని కలిశారట. ఆ రేవంత్ రెడ్డికి సిగ్గు లేదు, వీళ్ళ పిలవడానికి వెళ్ళిన వీళ్ళకి సిగ్గు లేదు. నిజంగా క్రైస్తవు కోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తులను కలిసి పిలిచి మాట్లాడేవాడు ఎవడు లేడు. ఇవాళ లేకపోగా వాళ్ళ కాళ్ళు నరుకుతున్నారు, వాళ్ళ గొంతులు నరుకుతున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా మారిన తర్వాత ఆంధ్రాలో నాలుకొండపల్లి దగ్గర పాస్టర్లు గుండు గీసి ఆర్ఎస్ఎస్ వాళ్ళు చుల్లబొట్లు పెట్టారు. ఏ నీ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఎంతమంది పసిబిడ్డల చంపారు, ఎంతమంది మీద హత్యకాండలు జరిగాయి. నడి రోజుల మీద మీ పార్టీల కార్యకర్తలు క్రైస్తవుని ఉరికిచ్చి చెప్పారు వేరే పార్టీల కండగా ఉన్నారు అని. అప్పుడు నీ మనోభావం ఏం దెబ్బతిల్లా. రామతీర్థంలో రాముడి తల నరికారు, రథం తగలబెట్టారు క్రైస్తవులు చేశారా అని నువ్వు చూసావా? నువ్వు చూసావా క్రైస్తవులు చేయండి, నువ్వు చూసావా? రాజకీయం కోసం ఎంత దిగజారావు పవన్ కళ్యాణ్. ఇవాళ నిలవల తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరో ఒకరు తప్పనిసరిగా జరుగుతున్నటువంటి ఈ విధ్వంసానికి ఎదురు నిలబడాలి. ఎంతోమంది తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది దైవజనులు కొట్లాడుతున్నారు, మంచిది, చాలా సంతోషం. ఎవరి స్థాయిని పడ్డట్లు, ఎవరి శక్తి సరిపోయినట్లు, దేవుడు ఎవరికిచ్చిన జ్ఞానాన్ని బట్టి వాళ్ళు పనిచేసుకుంటూ వెళుతున్నారు. మనం క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ని ఏర్పాటు చేశాం. ఆత్మరక్షణ, ఏ మనిషికి మరొక మనిషి ప్రాణం తీసే హక్కు లేదు, ఏ మనిషి మరొక మనిషి మానం తీసే హక్కు అతనికి లేదు. నేను రోడ్డు మీద వెళుతున్నాను, ఎవరైనా నలుగురు నన్ను చంపాలి అని మేద్దాడి చేస్తే ఎదురు తిరిగి నన్ను నేను కాపాడుకునే క్రమంలో వాళ్ళ ప్రాణాలు తీసే హక్కు కూడా నాకుంది. ఇది ఆత్మరక్షణ హక్కు. మనం ఏ గుడి జోలికి పోం, ఏ విగ్రహం జోలికి పోం,
ఏ పూజల జోలికి పోం కానీ మన మందిరంలోకి వస్తున్నారే మన బైబిల్ తగలబెడుతున్నారు మన మసీదులు తగలబెడుతున్నారు మన ఇళ్లలోకి వచ్చి మన దళితుల నోట్లలో మూత్రాలు పోస్తున్నారే మనల్ని మనం కాపాడుకునే హక్కు ఉంది సెల్ఫ్ డిఫెన్స్ ఆత్మరక్షణ మనల్ని మనం కాపాడుకోవచ్చు రక్షించుకోవచ్చు దానికోసం బలమైనటువంటి కమిటీలను మనం ఉత్తరాదిలో దక్షిణాదిలో ఫామ్ చేయడానికి ముందుకు వెళ్దాం నాకు మీ అందరి సహకారం కావాలి నేను చేస్తానండి నేను సిద్ధంగా ఉన్నాను రాజ్యాంగాన్ని చదువుకున్న వ్యక్తిని న్యాయశాస్త్రాన్ని అభ్యసించిన వ్యక్తిని రాజకీయంలో తిరిగినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రులతో ఉన్నటువంటి వ్యక్తిని సేవా పరిచర్యలో ఎన్ని కష్టాలు ఉంటాయో కళ్ళారా చూసినటువంటి సేవకుండి ఒక సేవకుని కొడుకుని సంఘాన్ని నడిపిస్తున్నటువంటి దైవజనుండి ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసినటువంటి అనుభవం ఉంది ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి కాదు ఎవరికైనా ఎదురు నిలబడగలిగిన దమ్ముధైర్యం ఉంది ఈ రోజు వస్తారే అప్పటికి రెండు అనుకునే మనిషిని నాకు మీ అందరి సహకారం కావాలి ఇవాళ కామెంట్ పెట్టడం వల్ల వ్యవస్థ మారిపోదండి ఒక కామెంట్ పెట్టడం వలన మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ రూపంలో తెలియజేయడం వలన వ్యవస్థ మారదు కానీ కొట్లాడే వారి చేతికి కత్తినివ్వాలి కొట్లాడే వారి చేతికి కర్రనివ్వాలి ఆయుధాన్ని ఇవ్వాలి బలాన్ని ఇవ్వాలి అప్పుడు కొట్లాడగలుగుతారు మొన్న నేను వైజాగ్ వచ్చాను వైజాగ్లో పరిస్థితి చూశాను ఈ నెల 20వ తేదీన ఖమ్మం పట్టణంలో జేఎన్ఆర్ కాలనీలో ఒక పెద్ద హాల్లో క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ సిఎండిఎఫ్ చాలా మంది సిఎండిఎఫ్ నకిలీ సంస్థ అనుకుంటూ మాట్లాడారు నకిలీ సంస్థనో ఇది క్రైస్తవుల్ని ముస్లింల్ని దళితుల్ని గిరిజనుల్ని కాపాడుకోవడానికి ప్రాణాలు పెట్టే నిజమైనటువంటి వ్యవస్థను మీకు అర్థమవుతుంది త్వరలోనే రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బాధ్యతలు తీసుకోవాలని ఆశపడుతున్నటువంటి వ్యక్తులు తప్పనిసరిగా ఈ నెల 20వ తేదీన ఖమ్మానికి రండి కొంచెంసేపు నక్సలైట్ సినిమా చూడగానే నక్సలైట్ అయితే బాగుండు పోలీసుల సినిమా చూడగానే పోలీస్ అయితే బాగుండు డాక్టర్ సినిమా చూడగానే డాక్టర్ అయితే బాగుండు అని భావోద్వేగాల్లోకి వెళ్ళి నిర్ణయం తీసుకోవద్దు నిజంగా వ్యవస్థ పట్ల సంఘాన్ని కాపాడుకోవాలి సంఘాన్ని ఖాయమని చెప్పాడు ప్రభు సంఘాన్ని కాపాడుకోవాలి తోడేళ్ల మంద విచ్చలవిడిగా తిరుగుతుంది సంఘం మీద సంఘ కాపర్లకు బాధ్యత ఎక్కువగా ఉంది సంఘాన్ని రక్షించుకోవాలి రాబోయే రోజుల్లో విపరీతమైనటువంటి హింస జరగబోతుంది భారతదేశంలో నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను మీకు దానికి దక్షిణాదిలో పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించబోతా ఉన్నాడు మీరు ముస్లింలు కావచ్చు దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు క్రైస్తవులు కావచ్చు దయచేసి మాకు చేయూతనివ్వండి మాకు అండగా నిలబడండి మీ ప్రాంతాల్లో బాధ్యతను తీసుకోండి విద్యావంతులు పోరాడే శక్తి కలిగిన వాళ్ళు వెన్ను పూసలు వంగిపోని కుర్రాళ్ళు చావంటే భయం లేని వాళ్ళు ధర్మం కోసం నిజమైన ధర్మం కోసం నిలబడే వాళ్ళు మాకు చేయూతనివ్వండి మాకు అండగా నిలబడండి 20వ తారీఖు జరగబోతున్నటువంటి చలో ఖమ్మం పిలుపునిస్తున్నాను చలో ఖమ్మం కార్యక్రమానికి పిలుపునిస్తున్నాను సిఎండిఎఫ్ రాష్ట్ర కమిటీ ఏర్పాటు జరగబోతా ఉంది ఆ రోజు ఆంధ్ర తెలంగాణకి సంబంధించిన కమిటీలను ఫోన్ చేస్తాం 20వ తేదీ ఉదయం 11 గంటలకల్లా దయచేసి ఖమ్మానికి రండి వచ్చిన వారందరికీ కూడా భోజన సదుపాయం ఉంటుంది ఏర్పాట్లను మేము చూసుకుంటాం దయచేసి ఈ రాజకీయ పార్టీలకి ఈ మతోన్మాద పార్టీలకి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ బీజేపీ లాంటి పార్టీలకి ఎదురుగా నిలబడి చట్టానికి లోబడి రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా కొట్లాడే ఒక యువకుల సమూహం అసలైనటువంటి దేశభక్తుల సమూహంగా మనం ముందుకు వెళ్దాం ఒక్కరిగా ఇద్దరుగా ముగ్గురుగా ప్రారంభమైన రాబోయే రోజుల్లో కొన్ని లక్షల మంది మనకు అండగా నిలబడతారు ఆర్థిక పరమైనటువంటి మీ సహాయం కావాలి అలాగే మీ చేయూత కూడా నాకు కావాలి మీ బలం కూడా అన్ని రకాలుగా మీ సపోర్ట్ నాకు కావాలి దయచేసి మీరు సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను నాకు అండగా నిలబడతారు అని నేను నమ్ముతున్నాను తప్పనిసరిగా ఈ నెల 20వ తేదీ ఖమ్మంలో జరగబోతున్నటువంటి కార్యక్రమానికి రండి ఏం చేద్దాం ఎలా ఈ సమస్యల నుంచి బయటకు వెళ్దాం కార్యాచరణగా మనం ఎలా ముందుకు వెళదాం ప్రపంచ దేశాలన్నిటికీ భారతదేశంలో ఏం జరుగుతుందో తెలిసేలాగా ఏం చేద్దామో మాట్లాడుకొని ఇక ఫీల్డ్లోనికి దిగుదాం సేవా పరిచర్య చేసుకుంటూనే వ్యవస్థను కాపాడుకునే బాధ్యతను కూడా భుజాల మీద వేసుకుందాం ఈ వీడియో మీరందరూ చూశారు భారతదేశం మరొక మణిపూర్ కాకూడదు అనుకుంటే భారతదేశం మరొక బాబ్రీ మసీద్ కాకూడదు అనుకుంటే భారతదేశం నడి రోడ్ల మీద ఊరేగించిన ఆడబిడ్డల మానాలుగా మిగలకూడదు అనుకుంటే భవిష్యత్ తరాలు ధైర్యంగా బ్రతకాలి అనుకుంటే క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్కి అండగా నిలబడండి చేయూతనివ్వండి మీ అందరికీ వందనాలు.